మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే స్టేషన్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ నాంపల్లి కాచిగూడ రైల్వే స్టేషన్లకు ప్రత్యామ్నాయంగా చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ ను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జంట నగరాలతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాలకు ప్రయాణించేందుకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. 2023 డిసెంబర్ వరకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకొస్తామని రీజన్ శ్రీ జి కిషన్ రెడ్డి గారు, మీడియా, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇట్స్ అన్ ఆనర్ టుడే ఫర్ అస్ దట్ శ్రీ కిషన్ రెడ్డి గారు హెస్ కమ్ హియర్ అండ్ ఇన్స్పెక్టెడ్ అండ్ సీన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ద వర్క్ అండ్ ది ప్లానింగ్ ఆల్సో ఆఫ్ చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ ఇన్ సికింద్రాబాద్. హైదరాబాద్ ట్విన్ సిటీస్ దేర్ ఆర్ అట్ ప్రెసెంట్ త్రీ main terminals, Secunderabad, one is at Hyderabad, that is called Nampalli also, Kachiguda, and this is coming up as a very big terminal. So this will provide more number of trains, more facilities from here to various parts of the country, and the passengers who are residing around this area will have this facility, so that they need not go right up to Secunderabad or Hyderabad and then come back to this place. So this will decongest not only the railway system of Secunderabad Hyderabad, but also decongest the traffic conditions in the Secunderabad Hyderabad city area. So I am really on behalf of Southern Railway, I thank Kishan Reddy Garu for having come here and discussed the plan, inspected, and we are hopeful that we will be able to complete this project by the end of February 2024. అదేవిధంగా కాజిపేట రైల్వే స్టేషన్ కూడా ఆధునీకరించాలనేటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వం డిజైన్స్ రూపకల్పన చేస్తుంది. ఆ డిజైన్స్ అప్రూవల్ అయితే, ల్యాండ్ అవైలబిలిటీ ఉన్నట్లయితే కాజిపేట రైల్వే స్టేషన్ కూడా వెంటనే చేపట్టాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చినట్లయితే ఇక్కడ పార్కింగ్ సౌకర్యాలు, ఇక్కడ వచ్చేటువంటి ప్యాసింజర్ కు క్యాంటీన్ గాని ఇతర అన్ని రకాల సౌకర్యాలు బాగా ఉంటుంది. గూడ్స్ కు సంబంధించినటువంటి మరి ట్రైన్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచే వస్తువులు, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వస్తువులు సిటీకి వచ్చి లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఇక్కడ నుంచే మరి మనము ఎగుమతులు చేయడం గాని దిగుమతి చేసుకోవడం గాని, అవసరమైతే కాకినాడ పోర్టు కావచ్చు, లేకపోతే చెన్నై పోర్టు కావచ్చు, లేకపోతే నెల్లూరు కృష్ణపట్నం పోర్టు కావచ్చు, అన్ని కూడా ఇక్కడ నుంచి ఆ పోర్టులకు పంపించడం, ఆ పోర్టుల నుంచి వస్తే ఇక్కడనే అన్ని డెలివరీ చేసుకుని ఇక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్ చేసుకున్నట్లయితే అది కూడా ట్రాఫిక్ కు మరింత మేలైనటువంటి మరి మేలు చేసేటువంటి కార్యక్రమంగా ఉంటుందనే దృక్పథంతో ఈ యొక్క ప్లేస్ ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఏర్పాటైతే చాలా రానున్న రోజుల్లో కూడా ఇక్కడికి సిటీ ట్రైన్స్ కూడా ఇంకా మరింతగా బిల్డప్ చేసినట్లయితే, అవసరమైతే ఫ్యూచర్ లో ఇక్కడ వరకు మెట్రో కూడా వచ్చినట్లయితే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ దిశలో కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఈ టెర్మినల్ ను ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మీకు తెలుసు వరంగల్లో రైల్వే వ్యాగన్ ఒరాలింగ్ కంపెనీ కూడా ఒక యూనిట్ కూడా మేము మంజూరు చేయడం జరిగింది. దానికి ల్యాండ్ కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇటీవల